హలో అండి నమస్తే ఈ రోజుటి వీడియో అనేది ఒక ట్రెడిషనల్ టిప్తో వచ్చేసానండి అది ఏంటి అంటే వసకొమ్ము వసకొమ్ముని ఎలా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో న్యూ మామ్స్కి పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియకుండానే ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ ఏడుస్తూ ఉంటారు జీరో టు సిక్స్ మంత్స్ వరకు పిల్లలు గ్యాస్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది కౌలిక్ పెయిన్ అంటారండి దాన్ని సో దానివల్ల ఏడుస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఈ వసకొమ్ముని చాలా యూస్ఫుల్గా ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూసేద్దాము ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి బ్రెస్ట్ మిల్క్ అండి ఇవి అలాగే వసకొమ్ము ఈ వసకొమ్ముని ఏం చేయాలంటే ఆముదం ఉంటుంది కదా ఆముదం వేసి దీపం వెలిగించి ఆ దీపంతో కొద్దిగా దీన్ని కాల్చుకోవాలండి ఎందుకంటే దీనిలో కొద్దిగా నసురు అనే స్వభావం అనేది ఉంటుంది సో అలాగే పిల్లలకి వేయకూడదు అని చెప్తారు పెద్దలు మా వైపు అయితే ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటామండి ఇప్పటికి కూడా నేను మా పాపకి వాడుతూ ఉంటాను సో అందుకోసమే నేను మీతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను బ్రెస్ట్ మిల్క్ కొద్దిగా వేసుకొని ఈ విధంగా సాదుకోవాలి అప్పుడు వసకొమ్ము అనేది ఒక పేస్ట్ లాగా వస్తుంది మెత్తటి పేస్ట్ అనేది దాన్ని పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉన్నప్పుడు అంటే పొట్ట ఉబ్బరంగా పొట్టను మనం పట్టుకున్నప్పుడు తెలుస్తుంది పొట్ట గట్టిగా ఉండడము అలాగే టచ్ చేస్తే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు పిల్లలు అలాంటప్పుడు ఈ వస పేస్ట్ని పొట్ట పైన నీట్గా మనము అప్లై చేసుకోవాలి స్మూత్ మసాజ్ టైపు క్లాక్ వైజ్లో అండి ఓకేనా ఇలా చేయడం వల్ల పిల్లలకి పొట్ట ఉబ్బరము కడుపు నొప్పి అలాగే గ్యాస్ సమస్య ఇలా ఏమున్నా కూడా ఈ వసకొమ్ము అనేది చాలా బాగా తగ్గిస్తుందండి వస అనేది చాలా పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉంది దీని ఉపయోగాలు చెప్తే అన్నీ ఇన్ని కావండి పిల్లలు త్వరగా మాట్లాడడానికి అది ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాము దీనికి చిన్నప్పుడేమో వస ఎక్కువ తాపించినట్టున్నారు అందుకే ఇలా మాట్లాడుతుంది తలనొప్పి పడుతుంది అంటారు అలా వసని అనేది చాలా బాగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి చూడండి నేనైతే ఈ పేస్ట్ని ఇలా నేను ఉగ్గు గిన్నెలో తీసుకున్నాను మా పాప ఈవినింగ్ టైం కొన్ని కొన్నిసార్లు బాగా ఏడుస్తుందండి కొత్తగా అమ్మలైంటారు కదా అదే న్యూ మామ్స్ అలాంటి వారికి అర్థం కాదు ఎలా ఈ పాపని హ్యాండిల్ చేసుకోవాలి లేదా బాబుని హ్యాండిల్ చేయాలి అని అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇట్లాంటి హోమ్ రెమెడీస్ని కొన్ని కొన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ట్రై చేస్తూ ఉండాలి సో మనం ఏ పడితే అవి చేసుకోకుండా మనం ఫస్ట్ వాటిని ఏంటి ఎలా ఎలా చేసుకోవాలి దీనివల్ల ఏంటి ఉపయోగం అనేటివి తెలుసుకొని చేయండి ఓకేనా చూడండి నేనైతే ఇలా స్మూత్గా అలా అప్లై చేస్తూ ఉన్నాను పాపైతే కాళ్ళు పైకి పెడుతూనే ఉంది జాంకులు కానీ ఇది ఏంటంటే ఈ పేస్ట్ అనేది ప్యాంట అవుతుంది అనేసి కాసేపు అయ్యాక నేను తీసేసాను బాగా డ్రై అయిపోవాలండి ఈ వస పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అయిపోతుందండి పిల్లలు ఎందుకంటే జీరో టు సిక్స్ మంత్స్ వరకు కూడా బ్రెస్ట్ మిల్క్తోనే ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి గ్యాస్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది దానివల్ల పిల్లలు ఎందుకు ఏడుస్తారో అర్థం కాకుండా ముఖ్యంగా ఒంటరిగా ఉంటారు కదా తల్లులు అలాంటి వారికి భయం అవుతుంది పదే పదే హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కష్టమే కదండి సో చూడండి ఇప్పుడైతే బాగా డ్రై అయిపోయింది ఇలా అయిపోయింది కాబట్టి పాప యాక్టివ్గా ఆడుకుంటుందండి లేవడానికి ట్రై చేస్తుంది మనము కడుపు నొప్పిని హాస్పిటల్కి అయితే వెళ్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేది డ్రాప్స్ ఇస్తారండి కోలిక్ పెయిన్కి అదే కాల్కేడ్ అయినా ఇవ్వచ్చు లేదా గ్యాస్ట్రిక్ అయినా ఇవ్వచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము ఈ వసకొమ్ముని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా టైప్ ఆఫ్ యూస్ అనేది ఉంటుందండి మా వైపు అయితే మేము ఎక్కువగా ఇలానే వాడతాము ఇలా అప్లై చేసి ఇంకాస్త ఏం చేస్తామంటే కడుపు కూడా కొద్దిగా ఇచ్చేస్తాము అప్పుడు ఏమవుతుందంటే మంచిగా జీర్ణ శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది బాగా ఆకలి అవుతుంది పాలు మంచిగా తాగుతారు వెయిట్ గెయిన్ కూడా అవుతారండి కాబట్టి మీరు కడుపులేకి ఇవ్వబోయే ముందు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి ఎంత మోతాదులో ఇవ్వాలో దాన్ని బట్టే ఇవ్వండి బట్ వసపొమ్మనైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదండి సో ఇదినండి నేను ఇప్పటికి కూడా మా పాపకి ఫస్ట్ ఇవన్నీ ఏంటి అనుకున్నాను కానీ వీటి రిజల్ట్ చూశాక సో ఇవన్నీ వాడుతూ ఉండాలి పిల్లలకి ఎక్కువ మెడిసిన్ బేస్తో ఉండకూడదు అదే అలవాటు అయితే కష్టం కదా ఏడ్చినప్పుడంతా కూడా మనం మెడిసిన్ లోపలికి ఇస్తే ఎలా అనే ఉద్దేశంతో నేను ఇటువంటి రెమెడీస్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను సో ఇదేనండి ఈరోజు వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్